కార్పొరేట్ ధీటుగా ప్రభుత్వ బడులు, పాఠశాల విద్యాముఖ కార్యదర్శి రాజశేఖర్. కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయని పాఠశాల విద్యాముఖ కార్యదర్శి రాజశేఖర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మండలంలోని పాపనాయుడుపేట ఎంపీ పాఠశాలను సందర్శించారు. ఈ మేరకు మనబడి నాడు నేడు పనులను పరిశీలించి నెలాఖలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఏపీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ తమకు మంచి జరుగుతున్న ఎన్నో ఆశలతో ప్రభుత్వ ఉద్యోగులంతా గత ఎన్నికల్లో గెలిపించుకున్నామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ తెలిపారు. అయితే ప్రభుత్వం నిరాశ మిగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీజీఏ విజయనగరం జిల్లా కార్యవర్గ సమావేశం స్థానిక ప్రభుత్వ డ్రైవర్ల భవనంలో ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలికంగా ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని విమర్శించారు. ప్రధానంగా 39 డిమాండ్లను కొన్ని రోజుల క్రితం స్వయంగా ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లానని ఆయన సానుకూలంగా స్పందించి తగు ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అన్ని సంఘాలను కలుపుకొని మార్చి 10న విజయవాడలో సమావేశం కానున్నామని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐ రఘుబాబు, కార్యదర్శి ఎల్వి యుగేందర్, జిల్లా ఇన్ఛార్జ్ కె వినయ్ కుమార్, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి రామచంద్రరావు, కంది వెంకటరమణ పాల్గొన్నారు. 40 లక్షల మందికి ఇంకా పిఎఫ్ వడ్డీ పడలే. కేవైసీ సమస్యలే కారణం. సుమారు 40 లక్షల మంది ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లకు ఇంకా వడ్డీ జమ కాలేదు. ఎంప్లాయర్స్ సైడ్ నుంచి ఉద్యోగుల కేవైసీ డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అవ్వడంతో 2019-20 గాను ఇంకా కొంతమందికి వడ్డీ యాడ్ కాలేదని ఈపీఎఫ్ అధికారులు తెలిపారు. ఆర్టీసీ రిజర్వేషన్ వెబ్సైట్లో మార్పులు. ఆర్టీసీలో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వెబ్సైట్ apsrtconline.in ఈ నెల 5వ తేదీ నుంచి సాంకేతిక కారణాల రీత్యా నిర్వహించిన సోమవారం ఆర్ఎం చెంగల్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్థానంలో apsrtconline.org.in వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. బ్యాంకులకు ప్రైవేటీకరణ గండం. 4 బ్యాంకుల ఎంపిక. మధ్యతరహా బ్యాంకులే లక్ష్యం. ఆర్థిక సంవత్సరం 2 ప్రైవేట్ పరం. ఉద్యోగులు తక్కువన్న బ్యాంకులే టార్గెట్. ఆందోళన బాటలో బ్యాంకు ఉద్యోగులు. విధులకు రండి. ఉద్యోగుల కేంద్రం ఆదేశం. కంటైన్మెంట్ జోన్లో ఉండేవారికి కొనసాగుతున్న నిబంధనలు. ఐఐటీలలో ఎందుకు ఇలా? పిహెచ్డీలో మిగిలిపోతున్న రిజర్వేషన్ వర్గాల సీట్లు. ఎస్సీ ఎస్టీ ఓబీసీలు 30-30% పరిమితం. ముఖాముఖిలో ప్రతిభ చూపకపోవడమే కారణమా?